ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పావుకప్ పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని మనం వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. దీన్ని కూడా వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. దీన్ని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకుందాము. కొద్దిగా చింతపండు వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన మిక్చర్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి. లైట్గా కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందులో ఇంతకుముందు ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసుకుందాము. దీనిలో కొన్ని కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడ ఉప్పు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు తయారు చేసుకున్న తాలింపుని యాడ్ చేసేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన స్ట్రీట్ స్టైల్ చట్నీ తయారైపోయింది. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.